శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, జగన్ గారు చెప్తున్నటువంటి వాదనలో దీన్ని మీరు ఎంత హేతుబద్ధత ఉంది? ఏం కదా, ఈరోజు పేదవాడి భవిష్యత్తుపై యుద్ధానికి వస్తున్నాయి మూడు పార్టీలు అంటూ వారు చేసిన వ్యాఖ్యలు కానీ, న్యాయ రాజధానిగా కర్నూలు కట్టుబడి ఆయన అనేక ట్రిబ్యునల్స్ కానీ ఇతరత్ర న్యాయపరమైన యూనివర్సిటీ కానీ ఇవన్నీ ఇవ్వటం ద్వారా ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నట్లేనా, లేక ఏమన్నా వేరేగా ఆలోచించే అవకాశం ఉంటుందా? అంతకుముందు ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసినట్టు మూడు రాజధానులు, మూడు రాజుల అభివృద్ధి, మూడు ప్రాంతాల అభివృద్ధి అని దానికి కట్టుబడి భాగంగానే ఇవాళ కర్నూలులో న్యాయ రాజధాని కానివ్వండి, అంటే దీనికి హైకోర్టు కూడా అక్కడికి మార్చాలనే ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఏంటంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానిలో భాగంగానే ఇవాళ కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయానికి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో పెద్ద రాజకీయం ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారంటే అది కట్టుబడి ఉంటారు. కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో ముందు వెనక కొద్దిగా విసులుబాట్లు అవన్నీ చూసుకోవాల్సింది. ఇప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ఆల్రెడీ డిక్లేర్ చేశారు, దాని మీద ఫోకస్ కూడా చేస్తున్నారు. నిజానికి ఈ మూడు రాజధానులు డిక్లేర్ చేయడం జరిగింది. అమరావతి కన్నా కూడా విశాఖపట్నానికి మనకి ఎక్కువ రాజధాని అవకాశం ఉంది. ఎందుకంటే ఉన్న డబ్బులు మొత్తం కూడా రాజధాని మీద కుమ్మరించినట్లయితే కనుక ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఏవి కూడా అమలు చేయడం సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా అమరావతి రాజధాని మీద మొత్తం కుమ్మరించి చేస్తే డబ్బులు కొన్ని లక్షల కోట్లు అవుతాయి. మరి మిగతా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏ రకంగా అమలు చేస్తారో మరి ఎవరికి తెలియదు. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలంటే మాత్రం మనకి ఆల్రెడీ ఉన్న రాజధాని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు విశాఖపట్నంలో ఆల్రెడీ అంతర్జాతీయ విమానాశ్రయం కానివ్వండి, లేకపోతే కనుక నౌక రవాణా కానివ్వండి, వివిధ అన్ని వస్తువులు అక్కడ ఉన్నాయి కాబట్టి అతి తక్కువ ఖర్చుతో మనం రాజధానిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం. అదే సమయంలో రాయలసీమలో కూడా అభివృద్ధికి అవకాశం ఏర్పాటు చేసేట్టు అక్కడ ఆల్రెడీ న్యాయ రాజధానిగా డిక్లేర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే న్యాయ విశ్వవిద్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే హైకోర్టు కూడా చిన్నగా రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కేంద్రం నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో చిన్నగా వీటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా రాయలసీమకి కర్నూలుకి తరలిపోతే అక్కడ కూడా తప్పకుండా ఏమవుతుందంటే ఒక రాజధాని ఏర్పాటు అవుతుంది. ఇవాటి వరకు మనం అంతకుముందు కూడా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్ దాని మీదే మొత్తం కాన్సన్ట్రేట్ చేసి చివరికి విడిపోయిన తర్వాత మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం, మన రాష్ట్రం రాజధాని లేకుండా అనుభవిస్తుంది. అలా కాకుండా తమిళనాడు మోడల్, తమిళనాడు తీసుకుంటే మద్రాసు ఒకటే డెవలప్ అవ్వలేదు. తమిళనాడు కోయంబత్తూరు డెవలప్ అయింది, అలాగే మదురై కూడా డెవలప్ అయింది. కోయంబత్తూరు ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ అయింది, మదురై టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ అయింది. దాంతో తమిళనాడు చాలా పెద్ద రాష్ట్రం. రకంగా చెప్పాలంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రం, ఇప్పుడు దేశంలోనే తమిళనాడు పెద్ద రాష్ట్రం. అటువంటి పెద్ద రాష్ట్రానికి ఒక్క రాజధాని పెట్టుకుంటే కనుక డెవలప్మెంట్ కుదరదు. అందుకని వాళ్ళు తెలివిగా మొదటి నుంచే, ఇప్పుడు కాదు చాలా కాలం నుంచే, వాళ్ళు ఏం చేశారంటే అటుపక్క కోయంబత్తూరును డెవలప్ చేసుకుంటూ వచ్చారు, ఇటువైపు మదురైని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మద్రాస్కి చెన్నైకి సమాంతరంగా మూడు డెవలప్ అవడం వల్ల ఎప్పుడు కూడా వాళ్ళకి అటువంటి గొడవ లేదు. సో ముందు మనకు కూడా రేపు ఏదో ఒక రాజధాని తీసుకుని దాన్ని డెవలప్ చేస్తే మళ్ళీ ఉత్తరాంధ్ర యాజిటేషన్స్ అని లేదా రాయలసీమ యాజిటేషన్స్ అని వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అందుకనే ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుడు, రాజధాని అంటే అదేదో క్యాపిటల్ అని కాదండి, డెవలప్ అయిన ఏరియాని మనం రాజధాని అనుకోవచ్చు. సో మూడు ఏరియాస్ లో మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఏరియా ఉందో, ఓకే, అయితే ఆ పాయింట్ చెప్పారు బాగానే ఉంది. పేద ఈయన మరొక చోట బనగానపల్లిలో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు పేదవాడి భవిష్యత్తుపై యుద్ధానికి వస్తున్నాయి, పొరపాటు చేయొద్దు అంటూ మూడు పార్టీల కూటమి మీద జగన్ గారు చేసిన స్పీచ్ మీరు ఫాలో అయి ఉంటారు కదా, దాని మీద మీ కామెంట్ చెప్పండి. అది ఇప్పుడు అమలు చేస్తున్న స్కీమ్స్ అన్ని కూడా దాదాపు పేదవాళ్ళకే, పేదవాళ్ళ అభివృద్ధికి. ఇక్కడ అభివృద్ధి అనేది రెండు రకాలండి, అభివృద్ధి లేదు అంట రెండు రకాలు. ఒకటి మానవ వనరుల అభివృద్ధి, ఇంకోటి మౌలిక వసతుల. ముందుగా మానవ వనరులు తీసుకుంటే కనుక మన రాష్ట్రంలో అందులో సందేహం లేదు. నీతి ఆయోగ్ లెక్కలు కూడా మనం చూసుకోవచ్చు. ఏ దేశంలో అయినా సరే అభివృద్ధికి 17 లక్ష్యాలు ఉంటాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17లో మొదటి 4 ఏమిటంటే పేదరికం లేకపోవడం మొదటిది, రెండోది ఆకలి లేకపోవడం,
మూడవది విద్య, నాలుగవది ఆరోగ్యం. ఈ నాలుగిటి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా ఫోకస్ చేసింది. అందరికీ తెలిసిన విషయమే, విద్య పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అవన్నీ కూడా 79,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఆరోగ్యం ఇవాళ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి హాస్పిటల్స్ అన్ని బాగు చేయడం జరిగింది. సో నిజం చెప్పాలంటే కరోనా సమయంలో 2 ఏళ్ళు గనక జాగ్రత్తలు తీసుకోకపోతే రాష్ట్రంలో ఎన్ని చావులు వచ్చాయో, లేకపోతే ఎంతమంది ఉపాధి కోల్పోయి వలసలు పోయి ఆకలి తలమటించే వాళ్ళు మనం చూడాల్సి వచ్చింది. కానీ చాలా జాగ్రత్తగా ఈ పేదవాళ్ళందరికీ కూడా రకరకాల సంక్షేమ పథకాల వల్ల వాళ్ళకి అందిన సహాయం వల్ల మన రాష్ట్రంలో కరోనా సమయంలో ఎటువంటి ఆకలి చావులు కానీ లేకపోతే గనక ఉపాధి కోల్పోయి హాహాకారం ఎటువంటి లేదు. అంటే అది బాగానే ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా మాట్లాడతా అదంతా వేస్ట్ ఖర్చు అన్నట్లుగా, లేకపోతే అంతా అప్పులు పాలు చేశారని చెప్పినట్లుగా, మళ్ళీ వాళ్ళేమో సూపర్ సిక్స్ అని అందుకు 2 రెట్లు ఎక్కువ ఇస్తానంటారు, కానీ జగన్ గారి మీద మాత్రం ఇట్లాంటి అబద్ధాలు చెప్తారు. అంటే వాళ్ళు వస్తే ఈ స్కీమ్లను రద్దు చేస్తామని డైరెక్ట్గా చెప్పగలుగుతారా? అదేనండి, ఒకటి ఇప్పుడు ఎన్నికల్లో మరి వాళ్ళు ఈ పథకాలను ఆపేస్తామన్నమ్మా చెప్పమని చెప్పండి, ఆ మాట ఎక్కడ అనట్లేదు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రకంగా చెప్పాలంటే లోపాయికరంగా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. సో అది నిజంగా ఇవన్నీ వేస్ట్ ఖర్చు, పేదవాడికి సంక్షేమ పథకం వేస్ట్ ఖర్చు అంటే ఎన్నికల ప్రచారంలో తప్పకుండా వాళ్ళు కూడా ఇవి మేము ఆపేస్తాము, వేరే ఇప్పుడు ఆ తెలంగాణలో ఏదో అవన్నీ తీసేసి 5 గ్యారంటీలు ఏదో చెప్పారు, అట్లా ఇక్కడ కూడా మేము 6 గ్యారంటీలు ఇస్తాము మిగతా అన్ని ఆపేస్తామని చెప్పమండి చెప్పలేరు. ఎందుకంటే మనం మనస్సాక్షి ఒకటి ఉంటుంది, మనస్సాక్షి తీసుకుంటే కనుక ఈ పథకాలను ఎవరు కూడా కాదనలేరు. ఎందుకంటే జీవన లెక్కేసుకోమండి, జీవన ప్రమాణాలు నిజం చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినాయి, నీతి ఆయోగ్ చెప్పిన లెక్కలు. ఎంతమంది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య పెరిగింది, పిఎఫ్ కొడుతున్న వాళ్ళ సంఖ్య పెరిగింది, అలాగే మార్కెట్లో ఎంత వీళ్ళ పేదవాళ్ళకి మనం ఇవ్వటం వల్ల ఆ పేదవాళ్ళు ఇచ్చిన డబ్బులు మొత్తం కూడా మార్కెట్లోకి ప్రవహించి మొత్తం మార్కెట్ అంతా కూడా ఏమవుతుందంటే, లేకపోతే ఇంకేమవుతుందంటే ఈ రొటేషన్ జరగదు. రొటేషన్ జరగటప్పుడు అన్ని రంగాలు కుదేలేకపోతాయి. రైట్, సో ప్రభాకర్ గారు చెప్పండి, మీ దూపుడు గారు మీరేమంటారు, పేదవాడి భవిష్యత్తుపై యుద్ధానికి ఈ 3 పార్టీలు వస్తున్నాయి, వాళ్ళు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతకుముందు 2014లో కూడా ఇట్లాగే 3 ఫోటోలు వేసుకుని చంద్రబాబు గారు సంతకం పెట్టి మోసం చేశారు అంటూ జగన్ గారు మాట్లాడిన తీరు కానీ, న్యాయ రాజధాని కట్టుబడిన విషయం మీద కానీ మీ కామెంట్ చెప్పండి. కొమ్మనేన్ గారు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు ఆంజనేయ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఈ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న సమయంలో తరుముకొస్తున్నటువంటి ఒక కొత్త ప్రాబ్లం ఏంటంటే, ఈ రాష్ట్రంలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అనుభవం లేకపోవటం కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి సమీకరణాలకు వచ్చారో తెలియట్లేదు. కానీ పేదవాడి మీద యుద్ధం కాదండి, అసలు యుద్ధం అనేది పేదవాడి మీద వీళ్ళు ఏం చేస్తారు, కానీ పేదవాళ్ళందరూ తిరగబడితే, రేపు పేదవాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడితే వీళ్ళు యుద్ధం కాదు చేసేది, వీళ్ళన్నీ మూసుకొని పోవాల్సి వస్తుంది. సారీ, నేను ఈ పదం వాడకూడదు, వాడాల్సి వస్తూ ఉంది. సో ఒక పాలకుడికి ఉండాల్సినటువంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలు కనీసం వీళ్ళకి లేకుండా వీళ్ళు బిహేవ్ చేస్తున్న విధానాన్ని ఈ రాష్ట్రంలో విశ్లేషకులు కానీ, మేధావులు కానీ, పేదలు కానీ, ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ కానీ వీళ్ళందరూ గ్రహిస్తున్నారనేటువంటి సత్యాన్ని వీళ్ళు ఎందుకు మర్చిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు మీరు చేయలేనటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారు తన జీవితాశయంలో 15 సంవత్సరాల నుంచి వాళ్ళ అన్నతోటి ఇప్పుడు దాకా కలిసి లేదా గందరగోళంగా ప్యాకేజీలు తీసుకొని ఎన్నికల్లో జస్ట్ వచ్చిపోతున్నాడేమో, కానీ ఎన్నికలను మాత్రమే తన జీవితాశయంగా పెట్టుకొని పరిపాలనే కావాలి, రాజకీయాల్లో ఉండాలి, ఎవడు చచ్చిపోయినా మనం ఎవడిని చంపినా మనకు అనవసరం, మనం నిలబడాలనుకునే చంద్రబాబు నాయుడు గారు అసలు పేదల గురించి చాలా తక్కువనే తను ఆలోచిస్తూ ఉంటాడు. తన వర్గం కానీ లేదా తన మనుషులు కానీ తన ఆలోచన విధానం తప్ప, అతను ఈరోజు ఒక ఆకాశవంత ఎత్తులో ఎదిగినటువంటి సంక్షేమాన్ని లేకపోతే పేదలకి జరుగుతున్నటువంటి సంక్షేమం ద్వారా అభివృద్ధిని వీటన్నిటినీ కాదని కొమ్మినేని గారు అటు ఈనాడు కానీ లేకపోతే అటు ఏబిఎన్ కానీ లేకపోతే జ్యోతి కానీ
వీళ్ళందరినీ ఎన్నుకొని వాళ్ళ ద్వారా దూరం, మీరు ఇందాక ఒక మాట మంచి మాట చెప్పారు, వీళ్ళిద్దరు కొద్దిగా తగ్గితే వీళ్ళిద్దరు పైకి లేస్తారట. అంటే ఏంటి పంచుకున్నారండి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయటం కోసం వీళ్ళు ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక పక్క తాపత్రయపడి ప్రభుత్వానికి వచ్చిన డబ్బంతా కూడా పేదరిక నిర్మూలన కోసం, ఈ రాష్ట్రంలో విద్య కావాలి, ఈ రాష్ట్రంలో వైద్యం కావాలి, ఈ రాష్ట్రంలో మానవ వనరులు ఎదగాల్సిన అవసరం ఉంది, ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా ఏదైతే ప్రపంచం మొత్తం కూడా ఎదగాలని కోరుకునే ఒక విశాలమైనటువంటి ఒక దృక్పథం ఉంటుందో పాలకుడికి, ఆ దృక్పథాన్ని తను ఎంచుకొని ముందుకు పోతూ ఉంటే వీళ్ళ మీద మేము అది చేస్తాం ఇది చేస్తాం యుద్ధం చేస్తాం అని అంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకున్న పేదలు ఊరుకుంటారనుకుంటున్నారా? ప్రతి పేదవాడిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఆశలు ఉన్నాయి. ఈరోజుకి 76 సంవత్సరాలుగా ఓటేసి మమ్మల్ని పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఓటే చేస్తున్నాం, ఓటేయకపోతే మేము చచ్చిపోయినట్టుగా భావిస్తామని ఒక చిన్న సెంటిమెంట్ పేదల్లో ఉంది కాబట్టి వీళ్ళందరూ బతికిపోయారండి. వాడు ఓటేస్తాడు, ఊర్లో లేకపోయినా బెంగళూరులో బేల్దారి పని చేస్తున్నా, హైదరాబాద్లో టాపీ పని చేస్తున్నా, లేకపోతే చెన్నైలో ఇంకొక పని చేస్తున్నా, ఎలక్షన్ టైంకి వచ్చి తన ఊర్లో తను ఉన్నాను బతికే ఉన్నాను చెప్పుకునే ఒక నిదర్శనమే ఓటు. వీళ్ళందరూ కూడా ఈరోజు జగన్ను ఆదరించే క్రమంలో ఆయన ఖర్చు పెట్టినటువంటి పేదల పక్షాన 275,000 కోట్ల రూపాయలని డైరెక్ట్గా ఏ రోజు ఎవడు పేదవాడిని పట్టించుకోకపోతే మధ్యవర్తులు లేకుండా అవినీతి లేకుండా పేదవాడికి లబ్ధిదారుడికి తన అకౌంట్లోకి డబ్బులు పోయేటట్టుగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముసలి వాళ్ళు ఆకలిలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఆదరిస్తూ ఉంటే వాళ్ళ మీద వీళ్ళు యుద్ధం చేస్తామంటే అసలు ఏంటి కొమ్మినేని గారు? మాకైతే అర్థం కాదు, మీలాంటి సీనియర్ విశ్లేషకులు దీని గురించి కొంచెం మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని సార్, స్పెషల్ షోలోనే పెట్టి ప్రజల్లో కూడా దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది పేదలకి సంపన్నులకి జరుగుతున్నటువంటి నిజమైన యుద్ధము అని చెప్పాల్సిన పరిస్థితులు వస్తున్నందుకు మాలాంటి వాళ్ళు కూడా మేము చింతిస్తూ ఉన్నామండి. సిగ్గులేదండి 76 సంవత్సరాలుగా పేదరికాన్ని, ఇంకా ఈ రాష్ట్ర ఈ దేశంలో 30 కోట్ల మంది జనం ఒక్క పూట మాత్రమే అన్నం తిని బతుకుతున్నారు. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 30 ఉన్న జనాలకు మొత్తాన్ని కూడా ఏ పూట ఆకలితో ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు అనే పరిపాలన ఇక్కడ కనపడుతూ ఉంటే, యూఎన్ఓ గోల్స్ కనపడుతూ ఉంటే వాటన్నిటినీ సమీకరించి క్రోడీకరించి ప్రజల దగ్గరికి ఇంత పెద్ద ఎత్తున సిద్ధం అనే ఒక నినాదాన్ని తీసుకొని, అంతకుముందు వెల్ఫేర్ అనే ఒక నినాదాన్ని తీసుకొని పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి కనపడటం లేదా? డెవలప్మెంట్ అని అడుగుతున్నాను, నేను అడుగుతున్నాను సార్, వేర్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ డెవలప్మెంట్? డెవలప్మెంట్ ఒక డెఫినేషన్ ఎవడన్నా ఇచ్చాడు చెప్పండి అన్న, నాకు చెప్పండి అసలు డెవలప్మెంట్కి ఏమైనా ఒక అర్థం ఉందా? అంటే చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల ఎకరాలకి పెరిగితే అది డెవలప్మెంట్ అనుకుంటే అక్కడ ఆగుతుందా? లోకేష్ వచ్చి 2 లక్షలు 4 లక్షలు చేయడా, వాడు కొడుకు వచ్చేసి ఫ్రెంచ్ కూడా నేర్చుకుని 4 లక్షల్ని ఇంకొక 40 లక్షలు చేయడా, డెవలప్మెంట్ ఎక్కడ ఎక్కడ ఆగాలి? కానీ పేదవాడు డెవలప్మెంట్ ఏం కోరుకుంటున్నాడండి? వాడు ఆరోగ్యం కోరుకుంటున్నాడు, వాడి పిల్లలు చదువు కోరుకుంటున్నాడు, వాడికి ఇల్లు కావాలని కోరుకుంటున్నాడు, వాడు ఆత్మ గౌరవాన్ని కోరుకుంటున్నాడు సార్. రైట్. సో ఇది ఇది ఇవ్వటం పాలకుడు లక్ష్యమైనప్పుడు దాని మీద మేము యుద్ధం చేస్తామంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి సైన్యంలాగా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు సంగతిని వీళ్ళు మర్చిపోతున్నారా? చూద్దాం. మీకు ఆ తప్పుడు వార్తలతో సీ వాటర్స్ అని పెట్టిన దాన్ని ఏ రోజు వాస్తవం కానటువంటి ఒకదాన్ని తీసుకొచ్చి సర్వేని తీసుకొచ్చి పేపర్లో ఇది నిజము అని నమ్మండి అని మీరు బతికినారుకున్నా, వాస్తవంగా పేదవాడు, వాస్తవంగా లబ్ధిదారుడు, వాస్తవంగా ఈ రాష్ట్రంలో ప్రజా పాలన చూసేటువంటి వాడు ఏ విధంగా ఉండాలో చూస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో ఈరోజు సంక్షేమం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో సంక్షేమం నుంచి పుట్టినటువంటి ఒక పసికందుగా డెవలప్మెంట్ కనబడుతూ ఉంది. డెవలప్మెంట్ అంటే ఎక్కడో రింగ్ రోడ్లో ఉన్నవాడికి డబ్బులు ఇచ్చుకొని పోవటం, కొమ్మినేని గారు డెవలప్మెంట్ అంటే ఏదో మనం కొన్ని సంకేతాలు పెట్టుకొని చేసినట్టు కూడా కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ వెల్ఫేర్ యాక్టివిటీ ఇన్డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ టు ద డెవలప్మెంట్ యాక్టివిటీ. ఇందులో ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని చేయండి. మీరు రెండో ప్రశ్న అడిగారు, ఇప్పుడు న్యాయ కళాశాల అక్కడ వస్తూ ఉంది, న్యాయ రాజధాని మన కర్నూలుగా మనం తీసుకున్నాం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్లో చాలా స్పష్టంగా డీసెంట్రలైజేషన్ ఎంచుకున్నాడండి. ఈ డీసెంట్రలైజేషన్కి మనం గురైనటువంటి వాళ్ళం కదా. ఒక తుఫానుకో, లేకపోతే ఒక సునామీకో, లేకపోతే ఒక భూకంపానికో, లేకపోతే ఒక యుద్ధానికో
గురైనటువంటి ప్రజలు ఏం చేస్తారండి? ఆ ప్రాంతాలు ఏం చేస్తాయి? ఒక ఇల్లు పడిపోయింది, ఈసారి తుఫానుకి పడిపోకుండా, ఈసారి భూకంపానికి పడిపోకుండా ఇల్లు నిర్మించుకోవాలని ప్లాన్ చేయడం ఎవడు కూడా జాగ్రత్తలు తీసుకోవడం. రెండుసార్లు మూడుసార్లు ఈ రాష్ట్రాన్ని మద్రాసు నుంచి తంతే కర్నూలు, కర్నూలు నుంచి తంతే హైదరాబాదు, హైదరాబాద్ నుంచి తంతే విజయవాడ. సిగ్గు రావట్లేదా? ఎన్నిసార్లు మీరు ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసి ఆ ప్రాంత ప్రజలు వేరే ప్రాంతం వాళ్ళని చెప్పేసి వ్యతిరేకత తీసుకొచ్చి ఉద్యమాలు చేసి నిరాహార దీక్షలు చేసి గందరగోళం చేసి పార్లమెంటు తలుపులు మూసేసి లైట్లు ఆఫ్ చేసి గందరగోళం చేస్తే ఆ పరిస్థితిని ఊహించడం విజనరీ మనస్తత్వం కాదా జగన్మోహన్ రెడ్డి గారిది? అలాంటి పరిస్థితులు రాకుండా ఉండటం కోసం అన్ని ప్రాంతాలని సమంగా మనం డెవలప్ చేసుకోవాలని అని పేరు, అది ఏదో కోర్టు అని చెప్పండి, లేకపోతే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అనండి, లేకపోతే ఇక్కడ లెజిస్లేటివ్ అనండి, ఏదో ఒకటి జరుగుతూ ఉంది. దానికి ఈ ఈజ్ ఇట్ నాట్ ఏ ఫ్యూచర్ ఐ మీన్ విజనరీ యాక్టివిటీ? రేపు అక్కడ లా యూనివర్సిటీ వస్తుంది, రేపు ఆ కోర్సుకు సంబంధించినటువంటి అన్ని ఇనిషియేషన్స్ కర్నూలు పోతా ఉన్నాయి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వైజాగ్ పోతే ఆ రోజు ఒక వార్త జగన్మోహన్ రెడ్డి గారి మీద, కర్నూలు పోతే ఆ రోజు ఒక వార్త, విజయవాడ వస్తే ఈరోజు ఒక వార్త, ప్రజల్లోకి పోతే ఇంకొక వార్త. వీళ్ళేంటంటే తప్పుడు వార్తలు రాయటం, పత్రిక అంటే వాస్తవాలు రాయటం కదా, రైట్? అదే కదా, వాటన్ని సర్క్యులేషన్ తగ్గిపోయి వాటిని కూడా చదవకుండా మానేశారు, రైట్? ప్రశ్నలు ఏంటి, వాస్తవాలు రాసే పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఎదుర్కోవాలైతే నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఎందుకు ఎదుర్కొంటున్నారు? కాదు ప్రభాకర్ గారు, నేనైతే ఇప్పుడు 46వ సంవత్సరంలో జర్నలిజంలో ఉన్నా, ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకా మరి కొన్ని ఇంత నీచంగా అబద్ధాలు రాయటం, ఇంత దారుణంగా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేయటం, ఇవన్నీ మొట్టమొదటిసారిగా సరే కొంత లైన్స్ తీసుకోవటం, కొంత లీన్ ఎండుకోవటం అవ్వేరు, కానీ ఇంత నీచంగా రాయటం అయితే ఇప్పుడే చూస్తున్నాను. సరే దురదృష్టం ఏం జరుగుతుందో చూద్దాం. రామచంద్రారెడ్డి గారు పల్నాడు నుంచి. రామచంద్రారెడ్డి గారు చెప్పండి, పేదలపై యుద్ధానికి వస్తున్నాయి భవిష్యత్తు, పేదల భవిష్యత్తుపై యుద్ధానికి వస్తున్నాయి ఈ మూడు పార్టీల కూటమి, పొరపాటు చేయొద్దని జగన్ గారు అంటున్నారు, మీరేమంటారు? మంచి పనులు అండి జగన్ చేసే మొత్తం పని కూడా సూపర్ గా ఉన్నాయండి. ఏంటంటే ఎన్ని కావాలని ఈ ధనవంతులంతా దోసుకోవటానికి కుదరలేదని ఇన్ని చెప్తా ఉండారండి. ఏ ఒక్క పథకం కూడా చెప్ప మంచి పథకాలండి. ఇవన్నీ ఏంటంటే మనం పూర్తిగా అన్ని పేర్లు చెప్పాలంటే నాకు చదువు లేదు. నేను మామూలుగా లారీ డ్రైవర్ అండి. మామూలు మా చిరకలూరిపేట పుల్లారావు ఈ బజార్ లో టీ పోతే మమ్మల్ని అడిగి టీ తాగినాడు అండి. పుల్లారావు ఇవాళ 2000 కోట్లు ఎట్ట సంపాదించాడండి. అట్లాగే ఈ రకంగా ఇప్పుడు ఉంటాడు ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడకముందు, రైట్ రైట్, ఓకే. మల్లికార్జున్ గారు పత్తికొండ, మల్లికార్జున్ గారు సంక్షిప్తంగా. గుడ్ మార్నింగ్ సార్, అక్కడ ఉన్న పెద్దలందరికి నమస్కారం సార్. నమస్కారం సార్. వీళ్ళు పేదలపై యుద్ధానికి సిద్ధంగా ఉంటే వీళ్ళంటే పేదలు ఉండాలి కదా సార్? ఫస్ట్ వీళ్ళంటే పేదలు ఉంటే వీళ్ళు ఏం చెప్పినా వినగలిగితే 2014లో ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు, పాయింట్ టు పాయింట్ చెప్పగలుగుతాను సార్. అవును, వీళ్ళు ఎన్ని చేయకుండా ఒక పేదలతో యుద్ధానికి సిద్ధం అంటే వీళ్ళంటే పేదలు ఉంటే వీళ్ళంటే యుద్ధానికి సిద్ధం ఉంటారు సార్? జగన్ వెంట పేదలు ఉన్నారు సార్, జగన్ గారు వెంటే పేదలు ఉన్నారు. సో జగన్ వెంటే జనం, జగన్ వెంటే జనం సార్, జనం వెంటే జగన్, జనం వెంటే జగన్ సార్, రైట్? ఓకే. రాజారావు గారు నరసరావుపేట. రాజారావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. అంటే ఛానల్ ఉన్న వాళ్ళందరికి నమస్తే సార్, గారికి, ఆంజనేయ గారికి, శ్రీనివాస రెడ్డి గారికి. సార్ ఒక మాట చెప్తాను సార్, నేను ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాల గురించి. మన లోక్సత్తా అధ్యక్షులు ఉన్నారు కదండి, జయప్రకాష్ గారు, జయప్రకాష్ నారాయణ గారు ఒక మాట అన్నాడు ఈ వాట్సాప్ లోను లేకుంటే ఫేస్బుక్ లో ఇవ్వచ్చే కదండి, ఆయన నోటితో మాట్లాడిన మాట ఒకటి ఉందని నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే పేద ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బాగా ఇబ్బంది పడతారు అన్నదాన్ని నేనే మొన్నసారి మీకు 28 తారీఖు పోయిన 28 తారీఖు కూడా మీకు ఫోన్ చేశాను సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా 30 సంవత్సరాల నుంచి లేని ఇల్లును పొందుకున్నానండి. నేను నాకు ఇల్లు వచ్చిందండి, నేను చెప్పాను కదా నాకు 4,90,000 వచ్చినాయండి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. ఇలాంటి పేద ప్రజలు ఎంతో మంది ఉన్నారండి, వారందరూ సంతృప్తిగా మళ్ళీ చక్కగా ఈ అభివృద్ధి పనులు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిందేనండి. కావాల్సిందేనా? వెరీ గుడ్, రైట్. ఆంజనేయ రెడ్డి గారు మీరు చెప్పండి, మీరంతా యుద్ధం చేయబోతున్నారంటున్నారు జగన్ గారు, మీ ఇచ్చిన ముగ్గురు కలిసి సంతకాలు, ఆయన సంతకం పెట్టి మీ ముగ్గురు ఫోటోలు వేసుకున్నటువంటి వాగ్దాన పత్రం 2014 నాటిది కూడా చూపించి జాగ్రత్త మళ్ళీ మోసపోమోకండి అంటున్నారు,
అలాగే న్యాయ రాజధాని గురించి కూడా సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. ఆయన గతంలో బీజేపీ వారు కూడా ఇక్కడ కోర్టు పెట్టాలని, అలాగే రాయలసీమలోనే సచివాలయం పెట్టాలని డిమాండ్లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో ఉంచుకుని మాట్లాడండి. కమిషనర్ గారు, మీకు ప్యానెల్ పాల్గొంటున్న పెద్దరికి అందరికి నమస్కారాలు. ఆప్కే బార్ 400 పార్, 400 సీట్లు పైగా గెలవబోతున్నాను. ఎనీవే నేనేమంటున్నా అంటే, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి. ఎక్కడా కూడా అది న్యాయ రాజధాని అనే మాట నేను ఎక్కడా కూడా వినలే. ఈ న్యాయ రాజధాని అనేది ఈ కొత్త కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఒక పెద్ద ట్రాష్, అందులో ఏం అనుమానం లేదు. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. అన్లీస్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ముందు వారు ఏం చెప్పారంటే, ఒక దగ్గర అభివృద్ధి ఉండడం మంచిది కాదు, అది డీసెంట్రలైజేషన్ ఉండాలా, అభివృద్ధి వల్ల ఇబ్బందులు ఉన్నాయని ఏసు వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అదే సమయంలో వారు కోయంబత్తూర్ని మదురైని వారు ప్రస్తావించారు. కోయంబత్తూర్లో కానీ మదురైలో కానీ ఎక్కడ 2వ రాజధాని 3వ రాజధాని లేదు. నాకు తెలిసినంత వరకు మదురైలో హైకోర్టు బెంచ్ ఉన్నట్టు. ఎస్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. కాబట్టి కోయంబత్తూర్లో అదేదో శాసన రాజధాని లేదు, లేదా లెజిస్లేటివ్ క్యాపిటల్ లేదు, లేదా మదురైలో కూడా లేదు. కాబట్టి రాజధానులు లేకుండా రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. అదే విధంగా తమిళనాడు చాలా ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. కాబట్టి ఈ రాజధాని న్యాయ రాజధాని ఏమిటో, ఎస్, మేము కూడా తీర్మానం చేశాము. కర్నూలులో శ్రీబాగు ఒడంబడి ప్రకారము హైకోర్టు రావాలని చెప్పాము. దాని విషయంలో మేము ఇప్పటికి కూడా కట్టుబడున్నాం మా రాష్ట్ర పార్టీ నాయకత్వము. అండ్ అదే సమయంలో అనేక సందర్భాల్లో చెప్పాము, హైకోర్టు ఎక్కడ పెడుతున్నాం, హైకోర్టు ఎక్కడ పెడుతున్నాం. పార్లమెంటులో కేంద్ర న్యాయశాఖ మంత్రి చెప్పారు, మా ఇప్పటి వరకు మాకు ఎటువంటి ప్రతిపాదన రాలేదు, హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి రాలేదు, లేదా రాష్ట్రపతి దగ్గర నుంచి వచ్చినట్లుగా తెలియదు అని చెప్పారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ యొక్క హైకోర్టు ఏర్పాటు చేయడం వచ్చిన అడ్డంకులు ఏమిటి, ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదలను, నేను పేదలను ఆదుకుంటూ ఉంటే వీళ్ళందరూ కూడా నా మీద పోరాటం చేస్తున్నారు, ఈరోజు పేదలకు ధనవంతులకు లేదా పెక్కుందారులు అని కొత్త కొత్త మాటలతోటి వారి ప్రజలు. అందుకని మొదటి నేను చెప్తున్నాను, నేను పేదల కోసం పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ పెక్కుందారు. ఇది విక్టిమ్ కార్డు అంటారండి, విక్టిమ్ కార్డు, నేను బాధితుడిని అని వారు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆశ్రయాలు విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ ఉంటారు. ఎస్, ఆయన రాజకీయాల్లో ఆయనకు హక్కు ఉంది, అందులో అభ్యంతరం లేదు. నేనేమంటున్నా అంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులు వారు చెప్పారు, మన జూపిడి ప్రభాకర్ గారు చెప్పారు, ఆరోగ్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి, లేదా పేద ప్రజలను ఆదుకోవడం సంబంధించి. ఈరోజు 80 కోట్ల మందికి దేశవ్యాప్తంగా ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నారు. ఎవరిచ్చారండి? కేంద్రం నుంచి ఉచితంగా. కోవిడ్ సమయంలో కూడా పెద్ద ఎత్తున ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వడం కాకుండా ఈ ఉచిత ధాన్యాలన్నీ కూడా ఈ పేద ప్రజలకు 2028 వరకు ఇవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. తర్వాత ఎక్స్టెండ్ చేస్తారా లేదా ఆపేస్తారా చూడదు. కాబట్టి కేంద్రము చాలా స్పష్టంగా పేద ప్రజల ఆదుకోవడంలో ముందుంది. అది హెల్త్ సెంటర్స్ కానివ్వండి, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, రూరల్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. ఇది ఎవరు కాదని లేదు. వాటిని ఆ నిధులు అన్నిటితోటి కొన్ని దగ్గర ఎస్ హెల్త్ విషయంలో కొంత ఈ ప్రభుత్వము సరైన జాగ్రత్తలు తీసుకుంటుంది, లేదా నాడు నేడు పేరుతోటి విద్యాలయాలు కొంత అభివృద్ధి చేశారు, ఇందులో ఏమని మారలేదు. కానీ మీరు చెప్పేది ఏమిటి, పేదలు ముఖ్యమంత్రి గారు వచ్చేది చెప్పేది ఏమిటంటే, ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా ఆగిపోతాయని చెప్తున్నారు. తుమ్మినేని గారు, మీకు అనేక సందర్భాల్లో నేను చర్చలో పాల్గొంటున్నప్పుడు చెప్పాను, ఏ రాజకీయ పార్టీ కూడా వీటన్నిటిని ఆపేస్తామని చెప్పే ధైర్యం లేదు. అట్లా కాదు ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ ఒక ప్రశ్న ఏమంటే, మొన్నటిదాకా శ్రీలంక అయిపోయిందని చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, సరే మీరు మీలో ఎంతమంది అన్నారో, మీలో మీ పార్టీలో తెలుగుదేశం అనుకూలరు కానీ, అట్లాగే రామోజీరావు కానీ రాధాకృష్ణ గారు కానీ చెడరాశారు కదా. మళ్ళీ ఆ తర్వాత ఏమన్నారు,
అబ్బాబ్బే మేము ఇంకా 2 రెట్లు ఎక్కిస్తాం 3 రెట్లు ఎక్కిస్తామని అబద్ధాలు చెబుతున్నారు. అంటే 3 రెట్లు శ్రీలంక 3 శ్రీలంకలు చేస్తారా? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి రాజకీయంగా మీకున్నంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఆయన ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అప్పు చేసి ఇచ్చేస్తారా, పంచుతారా? అంటే ఈయన వచ్చిన తర్వాత అటెండ్ రద్దు చేస్తాడా అది అప్పుడు మళ్ళీ. సో ఈ కన్ఫ్యూజన్లో మీరంతా ఉన్నారు కదా. అందుకే మిమ్మల్ని అందరినీ పెత్తందారుల కింద మామూలుగా మిగతా పేదల సంబంధించినటువంటి వాళ్ళందరినీ పేదల కింద జగన్ గారు పోల్చి ఈ కంపారిజన్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. మీరు ఎవరన్నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ మేము వస్తే ఈ పథకాలన్నీ ఆపేస్తామని ఎవరన్నా చెప్పారండి? మరి సీఎం గౌతమ్ చెప్పారు కదా, శ్రీలంక వద్దని మీరే కదా చెప్పింది, మీ మిత్రపక్షమే కదా. శ్రీలంక సంక్షోభం తర్వాత దేశంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్రంలో రాష్ట్రాల్లో మాట్లాడారు, భారతదేశం శ్రీలంక కాబోతున్నారు, ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం కూడా శ్రీలంక కాబోతుందని చెప్పారు. కానీ ఈరోజు భారతదేశము ఆర్థికంగా నిలదొక్కున్నది, మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకున్నప్పుడు భారతదేశము ఎకనామిక్ ఏదైతే ఉందో, మౌలికమైన ఎకనామిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ గా ఉందని మనం చెప్పడం కాదు, ఆంజనేయుడు గారు మీరు చక్కగానే చెప్పారు. కానీ మీ మిత్రులు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రామోజీరావు కానీ రాధాకృష్ణ గారు కానీ వీళ్ళంతా కూడా నానా చెత్తంతా రాసి విపరీతమైనటువంటి విష ప్రచారం చేశారు కదా. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అనగానే బాణాలు వదులుతున్నాడని మళ్ళీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు కదా, అది మంచి అబద్ధమా కాదా? మీరు వాళ్ళతో ఏకీకరిస్తారా వ్యతిరేకిస్తారా? నేనేమంటున్నా అంటే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా శ్రీలంక కాదు, కానివ్వరు మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఏ రాష్ట్రాన్ని శ్రీలంక కానివ్వరు. చాలా విజన్ తోటి దేశాన్ని పరిపాలిస్తున్నారు, ఆ విజన్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ యొక్క మద్దతుగా కూడా నిలబెడతారు. ఒకటి, రెండోది చంద్రబాబు నాయుడు గారు అన్నారా, పవన్ కళ్యాణ్ గారు అన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు వ్యాఖ్యానించారు, వాటన్నిటి కూడా మనం ప్రశ్నించుకుంటూ పోవడం పోతూ ఉంటే చాలా సమయం పడుతుంది. నేనేమంటున్నా అంటే మీరు మరి చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వాలంటరీ వ్యవస్థ నేను రద్దు చేస్తాను, తప్పుడు ప్రచారం చేస్తున్నారు, రద్దు చేయును అని చాలా స్పష్టంగా చెప్పారు, కొనసాగిస్తానని చెప్పారు. కాబట్టి ఎవరు కూడా వచ్చిన వాళ్ళు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి చెబుతున్నాను. అంతకుముందు ఆయనే కదా, ఇదే ఉద్యోగం అండి, మూటలు మోసే ఉద్యోగం, ఆడవాళ్ళని వేధిస్తున్నారు అని పచ్చి మరి అది విషపూరితమైన ప్రచారమే కదా, మరి దాన్ని ఎట్లా కంటిన్యూ చేస్తానని చెప్తాడు? ఒకవేళ పచ్చి అబద్ధాలు చేసే అబద్ధాలు చెప్పే వాళ్ళతో బీజేపీ జతకడుతోందని కేసీఆర్ గారు నేను అనేక సందర్భాల్లో చెప్పాను, వాలంటరీ వ్యవస్థలో ఎవరో ఒకరో ఇద్దరు చేసిన తప్పులక మొత్తం వ్యవస్థను బదనాం చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అనేక ప్రాంతాల్లో వాలంటీర్లు అద్భుతమైన సేవ చేస్తున్నారు. మా ప్రాంతంలో ఉండే వాలంటీర్ పేరు కూడా తీసుకొని మీకు ఉదాహరణగా చెప్పాను, చాలా బాగా వాలంటీర్ పనిచేస్తున్నారు. నేను మిమ్మల్ని ఏమంటలేదు, మీరు చెప్పారు సలహా ఇస్తారా? ఇంకొక పాయింట్ నేను బీజేపీ వాళ్ళందరినీ చెప్పిన ఎందుకులేండి, నేను ఒక్క విషయం అడుగుతాను, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇష్యూకి వెళ్ళాలి మనం. ఒక్క విషయం మాత్రం చెప్పండి, నేను కావాలని అందరిని అడుగుతున్నాను. బీజేపీ వారు ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తేస్తామని అమిత్ షా గారు గట్టిగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రెండిట్లోనూ ఉంది కాబట్టి. మరి దాంతో చంద్రబాబు గారితో కూడా అట్లాంటి స్టేట్మెంట్ ఏమైనా ఇప్పిస్తారా? సిఏఏలో మార్పు జరగాలి, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్లో అని చంద్రబాబు గారు గతంలో డిమాండ్ చేశారు. గతంలో ముస్లిం రిజర్వేషన్లకు చంద్రబాబు గారు మద్దతు ఇచ్చాడు, పైగా తిట్టాడు కూడా మిమ్మల్ని. ఇప్పుడు ఆ రెండు కానీ ఇంక అనేక ఉన్నాయి, వారెండింటి విషయాల్లో బీజేపీ తన వైఖరి మార్చుకుంటుందా లేదా చంద్రబాబు గారిని వైఖరి మార్చుకోమని చెబుతుందా ఆంధ్రప్రదేశ్? కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి పార్టీ ప్రాంతీయ పార్టీ, పేరుకు జాతీయ పార్టీ, జాతీయ అధ్యక్షుడు అన్నప్పటికీ కూడా అది ప్రాంతీయ పార్టీ. పవన్ కళ్యాణ్ గారిది ప్రాంతీయ పార్టీ. వాళ్ళ ప్రాంతీయ పార్టీలో వాళ్ళ అజెండాలు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచన ఉండడం వాళ్ళ హక్కు. కానీ 3 పార్టీలు కలిసిన తర్వాత కామన్ మినిమం ప్రోగ్రామ్, కనీస కార్యక్రమం ఏదైతే దాని విషయంలో మేము ఒక నిమిషం చెప్తాను, మేము జేడీఏ తోటి 30-20 సంవత్సరాల నుంచి మేము అలయన్స్ లో ఉన్నాము, కొన్ని ఇప్పటికి కొనసాగుతుంది. అనేక సందర్భాల్లో జేడీయు అధికారంలో కలిసి ఉన్నప్పటికీ కూడా విభేదించిన సందర్భాలు ఉన్నాయి, నితీష్ కుమార్ విభేదించిన సందర్భాలు ఉన్నాయి,
ఉదాహరణకు క్యాస్ట్ సర్వే విషయంలో కూడా మాది ఒక వైఖరి వారికి ఒక వైఖరి ఉండింది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు వాళ్ళ వైపు ఉండడంలో తప్పలేదు. అది మేము సమానం చేయట్లేదు. ఓకే, మీ ఇష్టం. బీజేపీ నాయకులు అందరూ కూడా ఇలా కప్పదాటు ధోరణితోటే వెళ్తున్నారు. మా ఇప్పుడు రేపు సపోజ్ అట్లా కాదండి, మీరు రేపు భాగస్వాములు కదా. భాగస్వాములు అయిన తర్వాత ఆయన సెంట్రల్లో పవన్ కళ్యాణ్కో లేకపోతే ఇంకెవరికో ఎవరికో ఎక్స్ వై జెడ్ తెలుగుదేశం వాళ్ళకో మీరు పదవిస్తారు. వాళ్ళు వచ్చి అక్కడ ముస్లిం రిజర్వేషన్లు కంటిన్యూ చేయాలని అడిగితే మీరు ఒప్పుకుంటారా? లేదు మీరు భాగస్వాములు అయ్యారనుకోండి, మీరు గెలుస్తారా లేదా అనేది పక్కన పడేస్తే, మీరు భాగస్వాములు అయ్యారనుకోండి, మీరు అడుగుతారా ఖచ్చితంగా రిజర్వేషన్లు ఎత్తేయాలని? అలా కాకపోయినా కాలిపక్షంలో మీరు ఇద్దరు ముగ్గురు కలిసి మోసం చేయడానికే కూర్చున్నారని విమర్శలకి మీరు ఆస్కారం ఇస్తున్నట్లే కదా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. విమర్శలు ఏమైనా చేయొచ్చు, చాలా నిరాధారమైన విమర్శలు అనేకం చేస్తున్నారు, వాటి వరకు నేను బోడలేదు. నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది, మత ప్రాతిపదిక పైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని మేము చాలా స్పష్టంగా చెప్పాము, ఇప్పటికే కట్టుబడి ఉన్నాము. ఎస్, ముస్లింలు బీసీ కోటలో చేర్చి రిజర్వేషన్లు ఇస్తారా లేకపోతే దాని మీద వివాదం ఉందా అది పక్కన పెడితే బీజేపీ ఈజ్ వెరీ క్లియర్, మేము చాలా స్పష్టంగా ఉన్నాము, మత ప్రాతిపదికం జరుగుతుంది. కానీ ఇది ముగ్గురు కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది, ఉమ్మడి ప్రణాళిక ఏమిటి? మేము ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో ఉన్నప్పుడు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అవకాశవాదిక పొత్తు అనేది అందుకోసం రైట్. విషయం అర్థమైంది, ఇంకెందుకు టైం వేస్ట్? ఎందుకు మీరు చెప్పారు వాళ్ళు ఎట్లా పోయినా పర్వాలేదు, మేము కలిసి ఉంటామని చెబుతున్నాం. ఓకే, మీ ఇష్టం. ప్రజా ప్రయోజనాల కోసమే ఆయన ఓటు హక్కు కూడా తీసేస్తాడు, టెర్రరిస్ట్ మోడీ అని తిట్టిన ఆయనతో మీరు పొత్తు పెట్టుకున్నారు. మీరు ఏమైనా రాజీ పడతారు? ఏముంది అంతా మామూలే. ఉమామహేశ్వర గారు విజయవాడ నుంచి. ఉమామహేశ్వర గారు నమస్కారం, మాట్లాడండి. ఉమామహేశ్వర గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. పేదలపై యుద్ధం చేయడానికి వస్తున్నాయి ఆ మూడు పార్టీలు కూటమి అంటున్నారు జగన్ గారు, మీరేమంటారు? గట్టిగా వస్తుంది. మా అక్కడ ఉన్న పెద్దలకి అందరికి నమస్కారం. నిజం వందకు వంద కరెక్ట్ అండి జగన్ గారు చెప్పింది. ఓకే, అంతేనా? వీళ్ళంతా పేదలకు వ్యతిరేకంగానే ఉన్నారా తెలుగుదేశం బీజేపీ జనసేనలు? పక్కాగా అండి. వీళ్ళు కనీసం మినిమం గా నేను ఒక సామాన్య రైతు బిడ్డని అయితే ఒక ఒక మా ఇంటి పక్కన రోడ్డుకి ఏదైనా చిన్న గొడవ జరిగితే కొన్నాళ్ళ పాటు మేము ఒకరికొకరు కొద్దిగా దూరంగానే ఉంటాం, అంటే కొట్టుకోమని చెప్పను. అయితే కనీసం మినిమం గా మనం కలుస్తున్నామంటే జనాలకి ఏం చెప్పాలండి? మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒకరికొకరు పొత్తులు పెట్టుకోవచ్చు. కనీసం మినిమం ఇన్ని బూతులు నా ప్రధానమంత్రిని పట్టుకొని ఒక ఉగ్రవాది అన్న వ్యక్తితో నా ప్రధానమంత్రికి మళ్ళీ వాళ్ళ నేను అభిమానించే ప్రధానమంత్రి గారు ఇవాళ నేను ఒక ఆలోచన చేయాల్సి వస్తున్నాయి. నేను కూడా అనేక సార్లు చెప్పాను మిత్రమా, కరెక్ట్. నేను మోడీ గారు అంటే అనేక సందర్భాల్లో నేను సమర్థించాను, ఆయనకి ఆత్మగౌరవం బాగానే ఉంటుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు కనీసం క్షమాపణ కూడా కోరకుండా వాళ్ళు పొత్తు పెట్టుకున్నారంటే మోడీ గారి గురించి కూడా మనకి డౌట్ వస్తుంది, తప్పేం లేదు. సరే, వాళ్ళు ఇప్పుడు పాయింట్ ఏంటంటే మోడీ గారిని టెర్రరిస్ట్ అంటారా అని ఆంజనేయ రెడ్డి గారు బాధపడాలి, ఇంకోళ్ళు ఒరిజినల్ బీజేపీ వాళ్ళు బాధపడాలి. కానీ ఒరిజినల్ బీజేపీ పోయి టీడీపీ బీజేపీ వచ్చి వాళ్ళంతా ఆధిక్యతలోకి వచ్చారు కాబట్టి ఈ ఆంజనేయ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఇక అంటే అన్నారులే, మా ప్రధానమంత్రి అట్లాగో టెర్రరిస్ట్ లాంటి వాడు అనుకుంటున్నారో ఏం పాడు, వీళ్ళెవరు కనీసం కన్నను కూడా ఇవ్వట్లా, అది ఒక దురదృష్టకరమైన పరిస్థితి. రైట్, ఓకే. మరొకరు శంకరయ్య గారు ప్రొద్దుటూరు నుంచి. శంకరయ్య గారు సంక్షిప్తంగా హలో సార్, మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు హలో, మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు 400 సీట్లు గెలిచేటప్పుడు టీడీపీలో పొత్తు పెట్టుకోవడం అవసరం అండి? పాపం ఆయనే చెప్తారులే. ఏ సార్ అర్థం కాలేదు. 400 సీట్లు వస్తాయన్న వాళ్ళు ఇన్ని బూతులు తిట్టిన టీడీపీ తోటి పొత్తు పెట్టుకోవాలా, ఆత్మగౌరవం వదులుకొని అని అడుగుతున్నాడు ఆయన. మేము ఎప్పుడు సార్ మాకు గతంలో 4 లోక్సభ సీట్లు ఇచ్చింది, ఇప్పుడు 6 లోక్సభ సీట్లో పనిచేస్తున్నాం. మేము లోక్సభ సీట్లో పోటీ చేస్తున్నాం. ఇప్పుడు పర్వాలేదా? ఇప్పుడు టెర్రరిస్ట్ అన్నా పర్వాలేదా?
ఇప్పుడు టెర్రరిస్టు, ముస్లింలు ఓటు హక్కు కూడా తీసేస్తాడు, పెద్ద అవినీతి పరుడు, అసలు దేశంలోనే ఉండరు కానీ వీల్లేదు, విదేశాలంతా కూడా అసహించుకుంటున్నారు అని చెప్పిన ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు కరెక్టేనా? అట్లా అంటూ కరెక్టేనా మీరు అంతా ఒప్పుకుంటున్నారా? ఎవరినండి? సార్, చంద్రబాబు గారే కదా ఇవన్నీ. ఓకే, మీకు ఏది కనెక్షన్? ఓకే, రైట్ రైట్. ఇక మరొక పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ కూడా ఆసక్తికరంగా ఉంది. ఆయన పిఠాపురం ఎందుకు ఎంపీ చేసుకున్నారు, ఏం కదా, ఏం జరగబోతోంది, అప్పుడే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు నిరసన చెప్పారు. సరే, ఇంకా అనేక చోట్ల తెలుగుదేశం గొడవలు ఉంటే ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా తెలుగుదేశం వాళ్ళు అక్కడ గొడవ చేయటం, దీని పరిణామం ఎట్లా ఉండబోతోంది? ముందుగా జూపూడి గారు. సార్, ఇది నాకు తెలిసి మొట్టమొదటిగా మన అంటే బీజేపీలో ఒక ప్రోగ్రెసివ్ థింకర్ ఎవరన్నా ఉన్నారంటే అది ఆంజనేయ రెడ్డి గారే. ఎందుకంటే ఆయన మీద ఎస్ఆర్ శంకరన్న గారి ప్రభావం కానీ, జేవి రమణారెడ్డి గారి ప్రభావం కానీ మా ఆంజనేయ రెడ్డి గారి మీద ఎక్కువ ఉంటుంది మాలాగా. ఇందాక 400 సీట్లు ఉన్నారు, ఒక దాన్ని ప్రస్తావించి మీరు అడిగిన ప్రశ్నకు వస్తాను. వాళ్ళు 400 సీట్లు కాదండి, 370 సీట్లు అని అంటున్నారు. 370 సంకేతం ఏంటంటే 370 ఆర్టికల్ ఒక దాన్ని అమెండ్మెంట్ రాజ్యాంగంలో వాళ్ళు కొలాప్స్ చేసి దాన్ని మళ్ళా పునరుద్ధరించడం కోసం చేస్తున్నటువంటి ఒక విధానం. ఆంజనేయ రెడ్డి గారికి అబ్జెక్షన్ ఉంటే దాని మీద తర్వాత మనం మాట్లాడే అంశం ఒకట కొంత టైం కూడా ఇవ్వండి. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, పవన్ కళ్యాణ్ అండ్ తెలుగుదేశం బీజేపీ అలయన్సో పొత్తో అడ్జస్ట్మెంటో ఏదో కానీ ఇది అట్టర్ ఫెయిల్యూర్ అవుతుందని మెట్ట ప్రాంతమైనటువంటి కో కెనడాగా పిలువబడే కాకినాడ పక్కనున్నటువంటి పిఠాపురంలో బ్లాస్ట్ అయిన విధానం ఉంది చూడు. వాళ్ళ జెండాలని వాళ్లే తగలబెట్టుకొని ఒకరికొకరు, తెలుగుదేశం జెండాల్ని వర్మ అనే వ్యక్తి ఎమ్మెల్యే ఇండి గతంలో ఇండిపెండెంట్గా గెలిచాడు, తర్వాత తెలుగుదేశంలోకి రావటం, ఈరోజు తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం 5 నుంచి అతను పనిచేసుకోవటం, ప్రతిపక్ష నాయకుడిగా లేదా ఓడిపోయిన వాడిగా పవన్ కళ్యాణ్ నేను కాకినాడలో ఛాలెంజ్ చేస్తున్నా, చంద్రశేఖర్ రెడ్డిని అంతం చేయటమే నా పంతం అన్న వ్యక్తి పక్కకు జరిగి ఎప్పుడైతే నువ్వు పిఠాపురం వెళ్ళాడో పిఠాపురం ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి పవన్ కళ్యాణ్ అంతమే మా పంతం అనే తెలుగుదేశం వాళ్ళు నిర్ధారించి జెండాలు వాళ్ళ బండ్లు మొత్తం తగలబెట్టిన విధానం ఈరోజు ఈ రాష్ట్రంలో దేనికి సంకేతమో, మీ పొత్తు విజయవంతం కాబోతా ఉందో డిఫ్యూజ్ కాబోతా ఉందో మీరు నిర్ణయించుకుని చెప్పదలుచుకున్నారండి పిఠాపురం ప్రజలు లేకపోతే కాకినాడ ప్రజలు. దీన్ని నాకు తెలిసి బీజేపీ వాళ్ళు ఇంత గుడ్డిగా, బీజేపీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళకి కొద్ది జ్ఞానం ఉందనో లేకపోతే విజయం ఉందనో లేకపోతే మోడీని గారిని చూయించు, మోడీ గారి మోడీ గారి దగ్గర ప్రత్యేకంగా చూస్తే ఏముందో మాకైతే అర్థం కావట్లేదు. మీరు ఇందాక చాలా మీరు కూడా పొగుడుతూ ఉన్నారు మోడీ గారిని, అంటే పొగడద్దని నేను చెప్పను, అంటే నా విశ్లేషణలో మోడీ గారు ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నాడో ఒకవేళ అంత గొప్పవాడైతే అర్థం చేసుకోవాలా, అదానికి అంబాలకి వీళ్ళందరికీ అప్పచెప్పేసి పేదలందరిని తొక్కేసి లేకపోతే ఇంతకుముందు గతంలో ఇచ్చిన ప్రామిసెస్లన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్విట్జర్లాండ్ లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి చెప్తున్నాను. ఆయన సీట్లు మాకిస్తారని బీజేపీ వాళ్ళు కూడా బాధపడుతున్నారంట, కాకపోతే పైకి చెప్పలేకపోతున్నారు. కానీ అదే వస్తున్నా, అంత గొప్ప వ్యక్తి అని అనుకుంటే పొరపాటున ఆయన్ని ఏ విధంగా తిట్టాడండి చంద్రబాబు నాయుడు గారు? నల్లబట్టలు వేసుకొని ధర్మయుద్ధం అనే పేరుతోటి నీకు డిగ్రీ ఉందా, డిగ్రీ ఎక్కడ తెచ్చుకున్నావు, నువ్వు 7th క్లాసా, పెళ్ళయిందా, కుటుంబం ఉందా, కుటుంబాన్ని గురించి వెళ్ళినోడు దేశాన్ని ఏమి వెళ్తాడు, ఇవన్నీ ఎంత మనిషిని కించిపరిచే మాట్లాడండి. సరే, వాళ్ళు ఉగ్రవాదులు గారు ఒక దేశ ప్రధాని ప్రైమ్ మినిస్టర్ బాధపడినప్పుడు, ఆంజనేయ రెడ్డి గారు లాంటి వాళ్ళే బాధపడినప్పుడు మనం ఏం బాధపడతాం? ఇంకా ఓ బాధపడక్కర్లేదు, చంద్రబాబు గారు అన్నది రైట్ అని వాళ్ళు ఒప్పుకున్నారో లేకపోతే ఆయన ఏమైనా క్షమాపణ చెప్పాడో లేదు తెలీదు, లేదు అంటే అన్నాళ్ళని మీరు సరిపెట్టుకున్నారేమో. లేదు సార్, ఇప్పుడు పిఠాపురం దగ్గరికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. పిఠాపురంలో తెలుగు ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి జనసేన వాళ్ళు తీసుకున్న 21 సీట్లు లేకపోతే ఇంకా కుదించబడతాయో తెలియదు కానీ ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ప్రాబ్లమే వీళ్ళకి ఎదురుగాబోతా ఉంది. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి కుట్ర కూడా ఉంది. దయచేసి జనసేన సైనికులు కానీ వాళ్ళు ఏమంటాం, మనం మనవాళ్ళందరూ వేరే సైనికులు ఏదో చెప్తున్నారు కదా, వాళ్ళు ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఇట్లనే ఉంటాయనేది మీరు అర్థం చేసుకోవాలా. రెండవది, ఈ దేశాన్ని
పరిపాలించాలనుకున్నటువంటి ఒక మోడీ గారు, ప్రతి రాష్ట్రంలో ఒక ఎంపీ ఉండాలి మాకంటే, ఈ విధంగా కన్నాలేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంపీలను తీసుకుని వాళ్ళు మా ఎంపీలను చెప్పుకునే అవసరం వాళ్ళకు ఉండకపోవచ్చు. పెట్టండి ఆంజనేయ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఏడవ చోటు పెట్టండి, ఒక ఎంపీగా గెలిచి వస్తాడు కదా. ఆయన కూడా ఈ మధ్య కాలంలో నార్త్ ఇండియన్ లాగా తెల్లగానే కనపడుతున్నాడు. అంకిత భాగంగానే ప్రోగ్రెస్ రెడ్డి గారు సంక్షిప్తంగా మాట్లాడండి. కేసర్ గారు, నేనేం చెప్పానంటే ఈసారి 400+ సీట్లు ఎన్డీఏ, 370 భారతీయ జనతా పార్టీ. నేను బీజేపీకి 400 సీట్లు అని చెప్పలేదు. మోడీ సార్ సార్, నేను అనేక సందర్భాల్లో గతంలో జూపిడి ప్రభాకర్ గారితో కూడా, వారు టీడీపీలో ఉన్నప్పుడు నేను చర్చలో పాల్గొనే సందర్భం ఉంది. వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏ విమర్శలు చేశారో అన్ని కూడా మనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు సమానం, జూపూడి ప్రభాకర్ గారు చంద్రబాబు సమానం అని మీరు ఒప్పుకుంటున్నారు అట్లయితే ఈ లెక్కన. నేనైతే ఒప్పుకోవట్లేదు. నేను ప్రైమ్ మినిస్టర్ అంతగా దూషిస్తే నేనైతే బాధపడ్డాను. మీరు బాధపడకపోతే నేనేం చేయలేను. చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల మీద తీవ్రమైన విమర్శలు చేశాను. చంద్రబాబు నాయుడు గారు చాలా అసభ్యంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారే కాదు, బాలకృష్ణ గారు ఎవరు మాట్లాడినంత కూడా నేను మీతో చర్చలో పాల్గొన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, బాలకృష్ణ గారి మీద తీవ్రమైన విమర్శలు చేశాం, దాన్ని తీవ్రంగా ఖండించాము. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి దృష్ట్యా అవసరం వస్తే కొన్ని అభిప్రాయ భేదాలు లేదా గతాన్ని గురించి తిరిగి తోడుకోకుండా, ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, అమిత్ షా గారితో, నడ్డా గారితో, నా దగ్గర అయితే ఏం లేదు. కానీ ఒకటి, మిమ్మల్ని బాధ పెడతాం నా ఉద్దేశం కాదు, మీ ఇష్టం, మీరు తిట్టుకుంటే తిట్టుకోండి, మాది ఏమైంది. కానీ ఒక మాట చెప్పండి, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఆ రకమైనటువంటి నిరసన వ్యక్తం చేయటం, ఆ పరిస్థితి అందులో తెలుగుదేశం వాళ్ళు చేయటం, మరి రేపు మీ సీట్లు మొదలైన తర్వాత అప్పుడేం జరుగుద్దో? పైగా ఆయనకి ఇచ్చిన 20 సీట్లు మళ్ళీ 10 మంది తెలుగుదేశం వాళ్ళని పంపించడం, మీ దగ్గర కూడా అదే పరిస్థితి. సందర్భంలో ఎన్నిక సీట్లు ప్రకటించినప్పుడు, అభ్యర్థులు ప్రకటించినప్పుడు సహజంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ సమస్య ఉంటుంది. మనం వైసీపీలో చూస్తున్నాం, టీడీపీలో కూడా చూస్తున్నాం. ఇది కేవలం టీ కప్పులో తుఫాను, ఇది సమస్య పోతుంది. ఇది పార్టీ నాయకత్వం పరిష్కరించలేనంత సమస్య ఏమి కాదు. తాత్కాలిక ఆవేశాలు, ఉద్రేకాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ అధినాయకత్వాలు ఇందులో కాదు. ఆంజనేయ గారు సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి, అందరూ ఆయన దత్తపుత్రుడు అనుకుంటే దత్తపుత్రుడికి వ్యతిరేకంగానే టీడీపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు కదా అనేది. సరే, ఈ దత్తపుత్రుడు అనే మాట ఇది ఏమాత్రం సమంజసమైన మాట కాదు. చాలా లేదా ఇది మన స్థాయికి మనం ఈ దత్తపుత్రుని గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇది సంస్కారవంతమైన మాట, అంతకంటే కాదు. దత్తపుత్రుడు అనేది అభ్యంతరకర పదం కాదు, అభ్యంతరకర పదం కాదు. కానీ ఆయన రాజును మించిన రాజభక్తి, జనసేన కంటే కూడా తెలుగుదేశం మీద ఎక్కువ అభిమానం చూపిస్తున్నాడు కాబట్టి సహజంగానే ఆ ప్రశ్నిస్తోంది. 21 మందిని పెడితే దాంట్లో 10 మంది టీడీపీ వాళ్ళని తీసుకున్నాడా? భీమవరం ఎవరికి ఇచ్చాడు ఆయన? టీడీపీలో నిన్న చేరిన ఒప్పుకుంటే అట్లా ఒకటి నుంచి ఒకళ్ళు మార్చుకోవడాన్ని మిత్రపక్షాలు కదా. చివరికి మీకు అభ్యర్థులను కూడా వాళ్లే చేస్తారు ఒప్పుకోవటం కదా. రైట్, ఓకే. సురేష్ గారు తాడేపల్లి నుంచి, సురేష్ గారు సంక్షిప్తంగా. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇన్ని ఇంత చెప్తున్నారు, కనీసం అంత పెద్ద స్థాయిలో ఉండి కొద్దిగా నైతిక విలువలు అనే దాని గురించి ఆలోచిస్తున్నారో లేదో తెలియట్లేదు. రెండోది ఏంటంటే, జగన్ గారు ఇంత సంక్షేమం చేస్తున్నారు ప్రజలకి, మేము వచ్చి చేస్తామని అంటారు. అసలు వీళ్ళు చేస్తారో చేయరో మనకు ఆల్రెడీ 14-19 వరకు తెలిసింది. మళ్ళీ ఇప్పుడు చేసేదాన్ని కాదనుకోని వీళ్ళకి ప్రజలు ఎలా ఓట్లు? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే అవన్నీ రద్దు చేసేటట్టున్నాడు ఆయన అయితే రద్దు చేయాలనేటట్టున్నాడు. నేను సామాన్యుడిగా నాకు వీళ్ళు వస్తే ఏం చేస్తారని నేను ఆలోచిస్తాను, అది అందరూ ఆలోచిస్తారు. చేసే ఆయన కాదనుకోని వీళ్ళు చేస్తారని మేము ఎలా ఓట్లు వేస్తామండి సామాన్యులుగా? వాళ్ళు అసలు అది కూడా ఆలోచించట్లేదండి సార్, బీజేపీ వారు. రైట్. సత్యనారాయణ మూర్తి గారు, అమలాపురం. నమస్తే అండి. నమస్తే. ఈటీవీ ఆంధ్రజ్యోతి
సిపిఎం వీళ్ళ అసత్య ప్రచారాలకి ప్రజలు ఎంతో విసిగిపోతున్నారండి. విసిగిపోతున్నారా? ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు జగన్ గారిని ముఖ్యమంత్రి చేద్దామా అని ఇంకా నెలాళ్ళ ఆగే పరిస్థితి కూడా లేదు జగన్ మరి కసి పెరుగుతుందా? ఈ రోజే చేసేయాలనే అంత నేనైతే ఊహించలేదు రామోజీరావు గారు 89 ఏళ్ల వయసులో ఇంత అప్రదిష్ట పాలవుతాడని, ఇంత దారుణంగా ఇంత అనైతికంగా వ్యవహరించి ఇంత దారుణంగా ప్రజల్ని మోసం చేయాలనే తాపత్రయంలోకి వెళ్ళి తన్ను తాను బట్టలోడి తీసి తిరిగే పరిస్థితికి వెళ్తాడని నేనైతే ఊహించలేదు. దురదృష్టం. ఏం చేస్తాం? శ్రీనివాసరెడ్డి గారు ఫైనల్గా మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి మీద తెలుగుదేశం వాళ్ళే తిరుగుబాటు చేస్తే దాన్ని ఇంకెక్కడో దేనికో పోల్చాలని చూస్తున్నారు బీజేపీ వారు. అంటే పవన్ కళ్యాణ్ గారు దాదాపు 8 నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకున్నారు. సర్వేలు చేయించుకున్న తర్వాత పిఠాపురంలో ఏంటంటే దాదాపు 90,000 పాప ఓటర్లు ఉన్నారు కాబట్టి అక్కడ గెలవడానికి అవకాశం ఉందని దాన్ని నిర్ణయించుకున్నట్టు ఉంది. కానీ అక్కడ అంతకుముందు తెలుగుదేశం తరఫున పోటీ చేసిన వర్మ గారికి మంచి పట్టు ఉంది. వర్మ గారు అంత గతంలోనే ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచిన సత్తాం, మరి ఆయన ఎంతవరకు బుజ్జగిస్తారు అనేది కూడా చూసుకోవాలి. ఆయన్ని బుజ్జగించి ఇంకొకటి ఏంటంటే వైసీపీ వాళ్ళు అక్కడ ముద్రగడ పద్మనాభం గారిని దించాలని కూడా ఆలోచనలో ఉన్నట్టు వినిపిస్తుంది. సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని కూడా అక్కడ దింపితే మరి అక్కడ రాజకీయం కూడా రసవత్తరంగా. ఇక్కడ ఏంటంటేనండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సొంత నియోజకవర్గం, అదేంటంటే పులివెందుల. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక సొంత నియోజకవర్గం ఉంది. వాళ్ళు ఏంటంటే తరచూ ఆ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వాళ్ళ సాధకబాధగా తెలుసుకుంటూ వాళ్ళకి జనానికి దగ్గరగా ఉంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక పట్టు ఉంది నియోజకవర్గం. కానీ దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ గారికి అటువంటి నియోజకవర్గం లేదు. అంతకుముందు భీమవరం గాజుబాకులో నిలబడ్డారు, ఓడిపోయారు. సరే అది గెలుపు ఓటములు అనేది కామన్, అవి గెలుస్తుంటాం పోతుంటాం. అయితే ఒక నియోజకవర్గాన్ని అడాప్ట్ చేసుకుని సొంతంగా చేసుకుని అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా గత 5 ఏళ్లుగా చేసింటే గట్టి పట్టు దొరికేది. ఇప్పుడు అదే అవకాశమేమో ఆయన వదిలేసుకున్నారు. ఇప్పుడు కేవలం ఏదో వెళ్ళిపోయి అంటే వలస నాయకుల్లా ఉన్నారు తప్పితే ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ అంటే జనాల్లో కూడా ఒక నెగిటివ్ ఉంటుంది. ఈ నెగిటివ్ యాటిట్యూడ్ని రిమూవ్ చేసుకుని ఓటు ఎంతవరకు వేస్తారనేది కూడా మనకి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే కార్యకర్తలు ఇప్పుడు నాయకులు కలిసినంత తేలికగా కార్యకర్తలు కలవరండి. వాళ్ళు మొదటి నుంచి ఒక రకమైన భావజాలంతో ఉంటారు. అది ఎప్పుడైతే ఇట్లాంటివి జరుగుతాయో ఆ భావజాలానికి విరుద్ధంగా ఇందాక ఆంజనేయరెడ్డి గారు అన్నట్టు కొన్ని గొడవలు జరిగితే నిదానంగా హెచ్చ చెప్పుకుంటే అవి అది ఏ రాజకీయ పార్టీలు అయినా కూడా జనరల్గా కాదండి. జనరల్గా ఒక పార్టీ పొత్తులో ఉన్న పార్టీ అధినాయకుడే వచ్చి పోటీ చేస్తే కూడా పోటీ చేస్తుందని చెబితే కూడా ఇంత ఘోరంగా ఈ రకమైనటువంటి నిరసనలు రావటం నేనైతే ఇప్పుడు చూడలేదు. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు తిరుపతిలో కూడా పోటీ చేస్తారు. అక్కడ వర్మగారు చాలా గట్టి నాయకుడు అండి. ఆయన ఇప్పుడు ఆయన వెనకాల నడుస్తారు ఎవరు మొత్తం అందరూ కేటర్ కూడా. ఇప్పుడు సడన్ గా తీసుకొచ్చి ఎంత పెద్ద నాయకుడు అక్కడ పెట్టినా కూడా వర్మగారు ఒక రకంగా మనం వర్మగారి ప్రొఫైల్ పరిశీలిస్తూ చాలా కష్టపడ్డాడు. మరి ఆయన ఇప్పుడు సడన్ గా తీసేస్తే మరి అది ఏదైనా కానివ్వండి మరి కార్యకర్తలు విపరీతమైన నిరసన తెలియజేస్తారు. అంటే ముందే జాగ్రత్త పడాలి కదా, ముందే చంద్రబాబు గారి మాట్లాడి ఇట్లా ఇట్లా ఉందని చెప్పాలి కదా. మరి చెప్పలేదంటే బాగుండేది, చేసుంటే బాగుండేది. అది జరగలేదని.